హై వ్యూస్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ చందు. మరోసారి మీ ముందుకు ఒక పొలిటికల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు మనతో ఉన్నారు న్యాయవాది, అలానే జనసేన గిద్దలూరు ఇన్ఛార్జ్ పెళ్ళంకొండ సాయిబాబు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సాయిబాబు గారు ఎలా ఉన్నారు? అంతా ఓకే అండి. సో ఇప్పుడు కనుక చూస్తే స్టేట్లో గిద్దలూరు నియోజకవర్గం గురించి హాట్ టాపిక్, ఆ సంగతి ఏంటో మీకు తెలుసు. సో దాంట్లోకి వెళ్ళే ముందు మీ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ నాతో పాటు మా టీవీ 24 ప్రేక్షలు కూడా ఉంది. అసలు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలామందికి ఉంటుంది కదా సార్. అలా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి. నేను బెల్లంకొండ సాయిబాబు అండి. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం తురుమెల్ల గ్రామం అండి. నేను హైకోర్టు లాయర్ను. ఓకే సార్. మా ఫ్యామిలీ వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ బెల్లంకొండ సాయన్న గారు ఫ్రీడమ్ ఫైటరు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో చాలామంది లీడర్స్ కూడా మా ఇంట్లో షెల్టర్ తీసుకొని ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి అయితే రాయలసీమ ప్రాంతం నుంచి కూడా చాలామంది నాయకులు వచ్చేసి, నాయకులు అంటే ఆనాడు కార్యకర్తలు కానీ అందరు ఉన్నారు. వాళ్ళకంతా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అక్కడంతా షెల్టర్ ఉన్నదండి. షెల్టర్ ఉండి మేమే స్వయంగా మా ఆస్తులే వెచ్చించి దేశ సేవలో ఆనాడు ట్రై చేశాము. ఆ ప్రయత్నం సఫలమైంది. స్వాతంత్ర పోరాటం అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు, కులాలు ఇవన్నీ కూడా ఎన్నో సమస్యల నుంచి మా గ్రాండ్ ఫాదర్ బెల్లంకొండ సాయన్న గారు ఆయన సంఘానికి ఉపయోగకరమైనటువంటి పనులు కూడా చాలా చేశారు. ఆయన గ్రామంలో మా ప్రతిజన ఆయన రెడ్డి పని చేసేవారు, రెడ్డి వెంకటయ్య అంటారు ఆయన్ను. తర్వాత గ్రామాభివృద్ధి కోసం అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం, సంఘాభివృద్ధి కోసం కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత అదే ఉత్తేజంతో మా ఫాదర్ బెల్లంకొండ రంగనాయకులు ఆయన కూడా అదే ఉత్తేజం నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీకి చాలా సర్వీస్ చేశారు. తర్వాత హోల సుబ్బయ్య గారిని రాజకీయాల్లోకి తీసుకురావడం, తురుమెల్ల విలేజ్లో హెచ్ఎం ఉన్నారు ఆయన, ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. మా ఫ్యామిలీ స్థానికంగా రాజకీయంగా ఒక 70 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేసుకుంటూ వచ్చామండి. సూపర్ సార్. 3 తరాల నుంచి మేము ఏది కూడా ఎక్కడ అవినీతి కానీ, చెడు పని కానీ, లేదా తప్పుడు దారి కానీ, మేము ప్రజలకు ఏదైనా ఒక జీవన విధానం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఒక నైతిక విలువలు ఇవి మాత్రమే చేసినాం మేము. ఆ లైన్లో ఉన్నాము. విన్నా మీ బ్యాక్గ్రౌండ్ విన్నుంటే నిజంగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండేదా సార్, నేను కూడా ఒక రాజకీయ నాయకుడికి ఎదగాలని, లేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళాలనుకున్నారా, రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? మాకు ఇంట్లో ఆ వాతావరణం, మా గ్రాండ్ ఫాదర్ నుంచి మా ఫాదర్ కూడా ఆ ఏరియాలో చాలా స్పీడ్గా ఉన్నటువంటి రాజకీయాల్లో తిరగడం, ఇప్పటికీ ఉన్నారు ఆయన 85 ఇయర్స్, చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. పేరు సార్? రంగనాయకులు అండి. రంగనాయకులు. ఆయన ఉండడం, తిరగడం, అదే జీన్స్ అంటే మా ఇంట్లో విపరీతమైన సాహిత్యం ఉండేది. కమ్యూనిస్ట్ సాహిత్యం, పుస్తకాలు, పేపర్లు, అంటే ఈ రోజు కన్నా ఆ రోజుల్లో ఒక 30 సంవత్సరాలు ఎందుకంటే మామూలు విషయం కాదు. అంటే విలేజెస్లో మంచి నేము సర్వీస్ చేయడం అనేది మాకు ఇంటి నుంచే వచ్చినటువంటి వారసత్వం. ఆ క్రమంలో నుంచి మా ఫాదర్ కూడా ఆయన ఒక 2 టైమ్స్ అసెంబ్లీ కంటెక్ట్ చేశారు, ఒకసారి ఎంపీపీ కంటెక్ట్ చేశారు. ఎప్పుడైనా ప్రజలు సర్వీస్ చేసే వాళ్ళని సర్వీస్గానే ఉంచుతున్నారు, కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఆ చేంజెస్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొంతకాలం ఆ వేవ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత సంపాదించినారు, అది ఎలా వెచ్చిస్తారు, ఇవి కూడా ఒక క్రైటీరియా అయింది. అయితే ఒక నీతి, నిజాయితీ, ఒక పద్ధతి అనేది మా ఫ్యామిలీ ఎల్లంకొండ ఫ్యామిలీ అంటే స్థానికంగా మంచి నేము. మా గ్రాండ్ ఫాదర్ కూడా జీవితాంతం ఆయన వ్యవసాయ పనుల మీద సంపాదించిన డబ్బులతోనే 1000 లక్షల రూపాయలు ఆ రోజుల్లో వెచ్చించి ఎంతోమంది లీడర్స్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి రాజకీయ శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆ విధంగా సమాజానికి పనికొచ్చే విధంగా చేశామండి. అదే సార్, అర్థమవుతుంది. అంటే సార్ ఇంతకుముందు ఏదైనా పార్టీలో ఉన్నారా సార్ మీరు, లేకపోతే జనసేనలోనేనా? ఇంట్లో కమ్యూనిస్టు స్మెల్ అనేది మాకు మొదటి నుంచి ఉంది. మా ఫాదర్ వాళ్ళంతా అదే తిరిగేవాళ్ళు. మేము పుస్తకాలు, సోవియట్ ల్యాండ్ పుస్తకాలు ఇవన్నీ చదవడము, కొన్ని 100 పుస్తకాలు లైబ్రరీలు అన్నీ మెయింటైన్ చేసి చదువుతుంటే వాళ్ళము. అయితే రాజకీయాలు కూడా ఎప్పటికప్పుడు తదనంతరం చేంజ్ అవుతాయి ఉన్నాయి. కరెంటు పాలిటిక్స్లో నాకు చిరంజీవి గారు ఎందుకు ఆయనను ఆచడం, తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, అంటే పార్టీ పెట్టక ముందు 8 నెలల ముందు కూడా రాజకీయాలకి రావాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో నేనే బయటకు వచ్చి జిల్లాలో నియోజకవర్గాలని తిరిగి చాలా చైతన్యం చేయడం, 8 నెలల కాలం వర్క్ చేయడం, ఇంకా ఫైనల్ టైంలో టికెట్ ఇచ్చేటువంటి సమయంలో
ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే కాంట్రావర్సీ నడుస్తుందో ఈ వ్యక్తిని కూడా నేను రాజకీయాలకి రమ్మని ఇంటికి వెళ్ళి బయటికి వచ్చాక నాకే అతను ఇబ్బంది పెట్టి ఇంకా ఆ విధంగా అతను ఇప్పుడు ఇంతవరకు రాజకీయాలు కొనసాగుతున్నాడు. నేను దానికి ప్రత్యామ్నాయం అన్నా రాంబాబు అనేటువంటి వ్యక్తి అండి. అతనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అంటే నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రావాలని మీరు కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు. ఆయన కోసం ఆయన ఎప్పుడైతే పార్టీ ప్రకటించక ముందే ఒక 7-8 నెలల నుంచి నేను పనిచేశానని చెప్పారు. అంటే మరి మీకు ఇవ్వకుండా ఆయనకి ఎందుకు సీట్ ఇచ్చారు చిరంజీవి గారు? దాని వెనకాల ఏమైనా మతలబ్బు ఉందా, లేకపోతే అక్కడ కూడా ఏమైనా రాజకీయం జరిగిందా, మీరు ఏదైనా రకంగా మోసపోయి ఉండొచ్చు? ఎలక్షన్ ఇంకా ఒక 15-20 డేస్లో అభ్యర్థిని ప్రకటించాల్సిన సమయంలో నేను ఇంకా చిన్న జిల్లా మొత్తం తిరిగి అందరిని సమీకరించి ఎక్కడికక్కడ సెట్ అయినటువంటి క్రమంలో నేను గిద్దలు పరిమితం కావడం, ఆ రోజు నా పక్కనే మార్కాపురంలో క్యాండిడేట్స్ సరిగ్గా లేరని చెప్పేసి నేను అక్కడ ఒక 2-3 రోజులు అక్కడ స్టే చేసి స్థానికంగా విచారణ చేసి ఈ వ్యక్తిని ఎవరు ఇప్పుడు అన్న రాంబాబు అనేటువంటి వ్యక్తిని అతనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదండి, ఏదో రోడ్ల మీద ఏదో చిన్న చిన్న కాలువ పనులు చేసుకుంటున్నారనేది నేను విన్నది. ఆ స్థానికులు అతని ఏదో విచారించొద్దంటే అక్కడ ఉంటుండే రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ఒక కులాలతో కూడినటువంటి విధానం, ఈ కులమే కంటెక్ట్ చేస్తుంది, ఈ కుటుంబమే చేస్తుంది, వీళ్ళకే డబ్బులు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా అంటే 2009లో కూడా ఈ డబ్బులు అనేటువంటిది ఈ వ్యక్తే బయటకు తీసి చేశాడు. ఆ వ్యక్తిని నేను బయట తీయడం, ఒక గంట సేపు మాట్లాడటం, చెప్పడము, రమ్మనడము, అదే మార్కాపురం కంటెక్ట్ చేయమంటే ఇతను సరాసరి ఆఫీస్కి రావడం, ఆఫీస్లో ఏం చేశాడనేది భయపడే తెలుసండి. ఇప్పుడు దాని గురించి నేను కాంట్రావర్సీ చేసుకోలేదు. అతను నమ్మారు, పవన్ కళ్యాణ్ గారు అతని టికెట్ ఇచ్చారు, చిరంజీవి గారు ఇచ్చారు. ఇచ్చినాక అతని వ్యవహారశైలి అనేది అతను రంగులు మార్చుకుంటూ ప్రతి ఎలక్షన్ కు వచ్చాడు. సార్ కష్టపడ్డారు పార్టీ కోసం, చిరంజీవి గారు రాజకీయాలకి రావాలనుకున్నారు, మరి అక్కడ దాకా వెళ్ళి ఆయన ఏదో చేసి ఏదో జరిగి ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఆ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇదేంటి సార్ ఇది ఇలా జరిగింది ఏంటి, నాకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారంటే మీరు అడగటం కానీ లేకపోతే మీరు అడగకుండానే ఇలా ఎందుకు ఇచ్చారు అనే సమాధానం మీ దాకా రావటం కానీ ఏమైనా జరిగిందా? అది ఇప్పుడు చాలా బ్యాక్ పీరియడ్ అనుకుంటే ఈ సబ్జెక్టులలో అంటే ఎవరిని నేను కాంట్రావర్సీ చేయడంగా ఉన్నటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే చిరంజీవి గారు ఆయన ఆఫీస్కి రావడం చాలా తక్కువగా ఉండేది. ఆ రోజులు వచ్చినప్పుడు ఎవరితో ఫ్రీగా మాట్లాడడం కానీ అటువంటి వ్యవహారాలు లేవు. సరే అప్పుడు ఏదో రాజకీయ ఇమాజినేషన్స్ ఏంటంటే ఆయన తెలుసుకుంటున్నాడు చేస్తున్నాడు ఎవరు ఏంటి డిసైడ్ చేస్తున్నా ఉండేది. ఏదో సాయంకాలం కాసేపు వచ్చి హాఫ్ అన్ అవర్ కూర్చొని ఏదో మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం తప్ప ఇంటర్నల్గా ఇంటి దగ్గర కూడా ఎవరిని కలిసేవాళ్ళు కాదు. ఆ సమయంలో జరగవలసిన ఆ రీతి ఆ అబ్బాయిని జరిగిపోయి సో ఆ ప్లేస్ లో వచ్చిన వ్యక్తే ఇప్పుడు ఈ కాంట్రావర్సీకి ప్రధానమైనటువంటి కారకుడు. కారకుడు ఆ రాంబాబు గారు. ఓకే డన్ సార్, కాసేపు పక్కన పెట్టేస్తే జనసేన పార్టీకి. సో జనసేన పార్టీలోకి ఎలా వచ్చారు అంటే ఆ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన ఇచ్చి కొంతమంది వస్తూ ఉంటారు, లేదా కళ్యాణ్ గారే మీలాంటి న్యాయవాదులు మీలాంటి బాగా అవగాహన ఉన్న వాళ్ళు నచ్చితే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తారు. సో మీ పార్టీలోకి ప్రవేశం ఎలా జరిగింది జనసేనలోకి? నేను ఇంకా ప్రజారాజ్యం తర్వాత నా లైఫ్ అంతా నేను అంటే ప్రజా జీవితంలో ఉన్నా కూడా నాకు విద్యా సంస్థలు ఉన్నాయి, హైకోర్టు లాయర్ నేను, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది మాకు. కానీ నాకేందంటే ఒక చిరంజీవి గారితోనే రాజకీయ ఎంట్రీ అలా ఉండాలని ఉన్నది. సరే ఆ సంఘటన జరిగింది, అయిపోయింది. నేను రాజకీయంగా కూడా ఏ పార్టీలో జాయిన్ కాలేదండి. నేను ఎక్కడ పార్టిసిపేషన్ కానీ ఏం లేదు, ఏం చేయలేదు. ఏదన్నా అట్ట పోయి కూర్చున్నా కూడా నేను ఎక్కడ కూడా ఎవరికి ఆ పార్టీకి ఓటేయమని కానీ ఏనాడు చెప్పింది లేదు. సరే నా అదృష్టం కొంతటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన జరిగినటువంటి మిస్టేక్స్ మీద ఆయన రివ్యూ చేసుకుంటూ సమీక్షలని చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో పార్టీకి సన్నిహితమైన ఆయనతో పాటు టూర్లలో తిరగడం ఇవన్నీ కూడా జరిగినాయి. చివరికి పార్టీలో నాకు ఒంగోలు ఎంపీగా ఇచ్చారు టికెట్. సూపర్. నేను జిల్లాలో 2019 కంటెక్ట్ చేశాను ఒంగోలు ఎంపీగా. నాకు నియోజకవర్గాలు అంటే ఉన్నటువంటి అభ్యర్థుల్లో కూడా నేనే మెరిట్ ఫ్యామిలీ ఆయన్ని చూసి పెద్ద ఆయన నాకు ఆశీర్వదించాను. నేను ఓడిపోయిన విషయం మీద నేను ఫీల్ కావడంలే, కానీ రాజకీయాల్లో ఉండాలి, ఫైట్ చేయాలి, పేదల పక్షాన మనం ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతోనే ఉన్నాను నేను.
ఆ క్రమంలో నేను నియోజకవర్గాలు తిరిగాను. మాకు చాలా తక్కువ సమయం ఉన్నది. నాకు జిల్లా మీద ఆల్రెడీ నేను నియోజకవర్గాల మీద ఎక్కడెక్కడ ఎవరెవరు ఏంటి అనేది ఈ 12 సంవత్సరాల నుంచి నాకు బాగా గ్రిప్ ఉన్నది. ఇప్పటికి కూడా జిల్లాలో రేపు గిద్దలూరు ఎప్పటైనా సరే లాగాలి కొట్టాలనే క్రమంలో ఈ అనుకునేటువంటి ఈ సంఘటన జరిగింది. ఈ వ్యక్తి కూడా రాజకీయాలు నా వల్ల రావడం ఇవాళ ఇన్ని పార్టీలు మార్చుకుంటూ ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ ప్రజలను లెక్కలేని విధంగా మాట్లాడడం దురుసు వైఖరి ఇవన్నీ కూడా ఈ సంఘటన జరగడంతో అందరి ప్రజలకు కూడా అర్థమైపోయిందండి. ఓకే సార్, మీరు అన్నారు ఆ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇవ్వటం జరిగింది అని చెప్పేసి ఆయనతో తిరిగాను అని చెప్పేసి. సో బేసిక్గా కళ్యాణ్ గారు ఎలా ఉంటారని చెప్పేసి మా అందరికీ తెలుసు, కానీ మీరు కూడా ఆయనతో ఎక్కువ పర్యటన అన్నీ చేశారు కాబట్టి సో ఎలా ఉంటారు కళ్యాణ్ గారు, ఎలా ఉంటారు, మీకు సీట్ ఇచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి, ఆయనతో మీకున్న సాన్నిహిత్యం గురించి కళ్యాణ్ గారితో? నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో ఎలక్షన్ ముందు కర్నూలు జిల్లా కడప జిల్లాలన్నీ తిరిగాయండి. రాయలసీమ రౌండప్ చేశాను, ఆంధ్ర ఏరియాలో కొన్ని ఏరియాలు తిరిగాను. ఆయన ఏదైతే మనం ప్రజారాజ్యంలో మిస్ అయినామో దాన్ని సాధించాలి, ప్రజల పేద వర్గాలకు అండగా ఉండాలనేటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఒక సినిమా యాక్టర్ అయినా కూడా సినిమాను సెకండరీగా తీసుకొని ఇక ప్రజల్లోకి ఎలా చొచ్చకపోవాలి, ప్రజలకు ఏం చేస్తే ఏ వర్గాలకు వాళ్ళ మనసుల్లో ఉండిపోతామనేది ఆయనకు ప్రధానంగా ఉన్నటువంటి విషయం. రాజకీయం అనేది ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఒక రాజకీయ పార్టీగా ఇది అయ్యేటువంటి విషయం కాదు. ఇవాళ సినిమా అనేది ఒక ఆయుధమే కానీ అది ఎన్టీ రామారావు గారితోనే అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలకు వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండి ఏ విధంగా చేస్తాం, ఎలా చేస్తాం, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ జిల్లాలో, ఏ ప్రాంతాల్లో, ఏ వర్గాలలో ఆ సమస్యలను మన మీద ఫైట్ చేసి వాటి ముందుకెళ్తే ప్రజలు చూసి చూసి ఖచ్చితంగా పార్టీని ఆదరిస్తారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది మా అందరి భావన. అది తప్పకుండా జరుగుతుంది. ఆయన సినిమాలకు ఇవాళ చాలా తక్కువ సమయం వెచ్చించి ఇవాళ ఎవరిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది కాకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఒక గౌరవభావంతో రాష్ట్రానికి ఇవాళ దేశంలోనే అవినీతి రహితంగా ఇవాళ ఒక రాజకీయ పార్టీ పుట్టి ఒక మంచి విధానం వెళ్తుందంటే ఓన్లీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఓకే రైట్ సార్. సో 19లో జనసేన ఓడిపోవటానికి కారణాలు ఏమని చెప్పి అనుకుంటున్నారు మీరు, అంటే తక్కువ టైం ఉండటం వల్ల, లేకపోతే మీరు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళలేకపోవటం వల్ల కారణం ఏమనుకున్నారు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం రాజకీయ ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుందండి. ఇప్పుడు కరెంటు పాలిటిక్స్లో ఎన్టీ రామారావు గారిని చూశారు, రామారావు గారి కన్నా ముందున్న రాజకీయాలు చూశారు, తర్వాత చంద్రబాబు గారు చూశారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంతలో అయిపోయి చూశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు కొన్ని ఆలోచనలతో ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళకు పేద వర్గాలు వాళ్ళకి ఏమొస్తున్నాయి, ఏం జరుగుతుంది, వీళ్ళు ఉంటారా లేదా అనేటువంటి అభిప్రాయం కూడా కొంతవరకు ఉండవచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం వచ్చి కొంతకాలానికి మళ్ళా క్లోజ్ కావడం మళ్ళీ ఈయన ఉంటారా లేదనేటువంటి అభిప్రాయం ఒకటి. కొంచెం అంటే ప్రజల్లో ఏంటంటే ఎలా ఉందంటే సార్, నిజంగా ఇప్పుడు మీరు చెప్తే గుర్తొస్తుంది, సో అన్నయ్య వచ్చారు, కాంగ్రెస్ లో కలిపేశారు, తమ్ముడు చేంజ్ చేస్తాడు అన్న ప్రశ్న చాలా మంది జనాల్లో ఉంది. సో దాన్ని తొలగించాలంటే సో జనసేన పార్టీ నాయకులుగా మీరేం చేస్తారు? ఇప్పుడు ప్రజలకు కష్టాలు బాధలు కన్నీటిలు అన్నిట్లలో కూడా మేము ముందుండాలి వాళ్ళకి. ఇవాళ ఓడిపోయారని చెప్పేసి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలే. జనసేన క్యాడర్ దేశంలో ఒక్క ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మొన్న వెళ్ళిపోయారు, ఏమీ లేకపోయినా మేము ఇంత ఉత్సాహంగా ఉన్నాము. వెళ్ళిపోయినట్టు అవాయిడ్ ఫ్రమ్ పార్టీ అంతే, అతనికి ఏం సంబంధం లేదు. ఏనాడు పార్టీ ఆఫీస్కి రావడం కానీ మాతో కమ్యూనికేషన్ లేదు. ఆల్రెడీ వైసీపీలో మేబీ ఇన్ టెక్నికల్గా చెప్పాలంటే వ్యక్తిగతంగా మా దగ్గర మా పార్టీతో అటాచ్ లేడు, అతను మా పార్టీలో గెలిచాడు, అతని స్వార్థం కోసం అతను అధికార పార్టీ వైపు వెళ్ళిపోయాడు. ఓకే, మరి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎలాగ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పార్టీలకు అయితే ఏదైనా యాక్షన్ తీసుకోవటం, లేకపోతే నువ్వు ఎలాగో ఆ పార్టీలోకి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు రాజీనామా చేసి అని చెప్పేసి అధ్యక్షుడు ఎవరో ఒకరు చెప్తారు కదా, ఎందుకు రాపక గారి మీద మీరు సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, దానికి కారణం ఏమనుకోవచ్చు? మేము చాలా మంది జనసైనికులు డౌట్స్ అదే అన్నమాట. రాజకీయాల్లో ఎన్నో విధానాలనేవి జరుగుతూ ఉంటాయి.
ఇప్పుడుంటే ట్రెండ్లో మాకున్న సీట్ ఒకే ఒకటి. ఆ వ్యక్తి మమ్మల్ని ఇక్కడ ఉండి అందరికీ ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ముందుకు పోవాల్సిన వ్యక్తి తనేదో ఆశించి అధికార పార్టీ వైపు వెళ్ళిపోయాడు. ఆ ఒక్క సీటు మాకు లేకపోయినా కూడా మేమేమి ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింటే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ కాకపోతే మళ్ళీ రాజకీయాల్లో ఫైట్ చేస్తుంటాం, కానీ వ్యక్తిగత వ్యవస్థ కావాలనేది మాకు కావాల్సింది. ఆ వ్యక్తి ఉంటేనే మాకేదో జరుగుతుందని ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన విధానాలు, మేము ఆయన నుంచి నేర్చుకున్న విధానాలు రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధికరమైనటువంటి సిస్టంలోనే ఉంటుంది తప్ప ఒక వ్యక్తితోనే వ్యవస్థ ఏం కాదు. ఆ వ్యక్తి మాకు అందరికీ మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఆయన ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరిగా చేస్తారు. ఆయన ఉన్నటువంటి ప్రశాంతత నిబద్ధత అనేది ఏ నాయకుడికి లేవు. ఇవాళ ఈ ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు ఒక 25 కోట్లు 30 కోట్ల 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదిద్దామా 200 కోట్లు సంపాదిద్దామా అనేటువంటి లక్ష్యంతోనే ఉన్నట్టుగానే మాకు అనిపిస్తుంది తప్ప రాజకీయాలలో. ఇవాళ మేము ఇన్వెస్ట్మెంట్ 0 ఇన్వెస్ట్మెంట్తో మొదలయ్యి మేము ప్రజలకు ఎంతో బాధ్యతాయుతం కూడా ఉంటాం తప్ప మేము తప్పు చేసి మళ్ళా ప్రజలతో అనిపించుకుంటే విధానాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కష్టపడి సంపాదించిన రూపాయినే తీసి పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా మేము ఎవరి నుంచి ఏ అన్యాయం నుంచి ఎక్కడి నుంచి కూడా మేము ఆ విధానాలు రప్పించే పార్టీ కోసం మాత్రం సర్వ్ చేయడం లేదు. మా దగ్గర ఉన్న క్యాడర్ను ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఎంత స్టిఫ్ అని చూసుకుంటుంది తప్ప మేము ఎన్ని కోట్లు ఉండేది మాత్రం అభ్యర్థులకు చూడడం లేదండి. ఇదే మాకు జనసేనలో ఉన్నటువంటి గొప్పతనం. చాలా నిజంగా లాయర్ అనిపించుకున్నారు సారు, మంచి లా పాయింట్ మాట్లాడారు. మళ్ళీ నేను వేరే క్వశ్చన్ వేయకుండా ఓకే సార్, ఇప్పుడు జరిగిన పరిణామం గురించి కనుక మనం మాట్లాడితే, సో పార్టీకి చెందిన ఒక కార్యకర్త మరణించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది నిజంగా ఒక సంచలనమైన, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆ ఫ్యామిలీని పరామర్శించి కుటుంబ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. సో అంటే ఏం జరిగింది సార్ అక్కడ? ఆ తర్వాత కూడా తను అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీ కార్యకర్తని బూతులు తిట్టడం అదేంటి సార్ అని అడిగితే ఇది గ్రామీణ భాష అని చెప్పి సముదాయించుకోవటం, ఇవన్నీ ఏమనుకోవచ్చు మనం? లీగల్గా చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేని ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఎమ్మెల్యే తర్వాత ఉన్నటువంటి ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి వ్యతిరేకంగా చేసిన వ్యక్తులను ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఈ గవర్నమెంట్ చేస్తాదని మాకేం నమ్మకం లేదు. వాళ్ళదే కదా గవర్నమెంట్ చేస్తుందా చేయదా అన్న డౌట్ అయితే మీకు ఉండొచ్చు. అది ముఖ్యమంత్రి గారికి ఈ విషయం మీద కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిండొచ్చు, మరి ఆయన ఇష్టం ఇదంతా కూడా. కానీ మేము ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సో మా ఎమ్మెల్యేలు తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష పడాలి అని అన్నారు కదా, సో ఆ పాయింట్ ఏమైనా రేస్ చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి? ఇప్పుడు జరిగిన సంఘటన దాని తర్వాత పర్యవసనాలు మేము వాళ్ళకేం కల్పించినాం అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కొన్ని గంటల్లోనే మేము స్పందించడం, వెళ్ళడం, మాట్లాడడం, తర్వాత ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడింది కూడా ఆ రికార్డులో ఉంది. తర్వాత ఏం మాట్లాడింది రికార్డు ఉంది. నిన్న కొత్తగా ఏదో ఒక పెద్ద షైనింగ్ ఇస్తూ రెస్పెక్ట్ వర్డ్స్తో నిన్న చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి గారు కూడా సరైన దృష్టి పెట్టి ఆయన ఏ విధంగా ట్రీట్ చేస్తారా ఎలా చేస్తారనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. కానీ ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఎమ్మెల్యే ఆయన వ్యవహార శైలి ఎందుకు మారుతుంది? ఆయనకి ఏమైనా డబ్బులు సంపాదించాలని ఆశతో ఏమైనా సీఎం గారి మీద కూడా కొట్లాడుతున్నారా, లేకుంటే ఏరియాలో సరిగా ఆదాయం రాలేదని చింతపడుతున్నారు అనే విషయం కూడా జనాల్లో డిస్కషన్ ఉందండి దిగువగా. కానీ ఆయన నా దృష్టిలో ఎమ్మెల్యేగా అన్ఫిట్. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో అసలు ఉంచకూడదు, ఏ పార్టీ కూడా ఉంచకూడదు అతన్ని. మీరేమో అన్ఫిట్ అంటున్నారు, మరి జనాలు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, అదే కదా చేస్తున్నారు కదా ప్రజలకు. ఇవాళ జనాలు కూడా అదే లైన్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడే మాట్లాడు నాకు వింటే నువ్వు అంటే సరిపోదు జనాలు, మరి నేను అన్ఫిట్టో కాదని జనాలకు తెలియదు, వాళ్ళు ఓట్లేస్తాను కదా నేను గెలిచింది అని చెప్పేసి ఆయన అంటారు. దానికి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ రిజైన్ చేయమని చెప్పండి. నిన్న 80,400 ఓట్లు వచ్చినాయన్నారు కదా, అదే మెజారిటీ తీసుకురమ్మండి. ఆయన ఫిట్ అవుతారా అన్ఫిట్ అవుతారా మీకు తెలుస్తుంది. అంటే ఇది ఏమనుకోవచ్చు, సవాల్ అనుకోవచ్చా మీ దగ్గర నుంచి? ఆయనే సవాల్ వదిలాడు మాకు. ఆయన స్థాయి ఎంత, ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు. ఈ మెజారిటీలు ఏముందండి? ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి? నీతివంతమైన రాజకీయాలు జనసేన కోరుతుంది. ఈ వ్యక్తి ఏం కోరుతున్నాడు? ప్రతి ఇంటింటికి డబ్బులు ఏదో సంచలు తెచ్చి పోసేసి దాంట్లో ఓట్లు తెచ్చుకొని నేను గొప్ప అంటున్నాడు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైనా పని చేయటువంటి ఎమ్మెల్యే కావాలి. కానీ అసలు గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధికి అనేది 0 పాయింట్.
ఇతను వచ్చినాక ఏరియాలో అభివృద్ధి అనేది ఏమీ లేదు అసలు. సార్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్ గిద్దలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా? ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? నేను పార్టీ బిగినింగ్ నుంచి ఉన్నాను. సో చాలా చోట్ల కంప్లైంట్స్ ఏంటంటే సార్ సాయిబాబు గారు సో ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు జనసేనకి చాలా తక్కువ ఉన్నారు. నియమించిన నియోజకవర్గాల్లో కూడా ముందుకు వచ్చి సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది కొంతమంది వాదన. సో చాలా మేము కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం జనసేనకి సంబంధించిన చాలామంది వస్తున్నారు. కానీ గిద్దలూరులో కనుక చూసుకుంటే మీరు జనసైనికులకి ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు? నిజంగా ఆ రోజు ఆ కార్యకర్త అంటే వెంగయ్య లాంటి కార్యకర్తకి మీలాంటి నాయకులు సపోర్ట్ ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు కదా అని కొంతమంది వాదన. ఇది ఎంతవరకు మనం కరెక్ట్ అనుకోవచ్చు? ఆ సంఘటన జరిగిన కొన్ని గంటల్లో ఫోన్ చేశారు. నేను 35 డేస్ గిద్దలూరులో ఉన్నాను మొన్న ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఇవన్నీ కూడా విశాఖపట్నం ప్రోగ్రామ్ చూసుకొని నేను హైదరాబాద్కు వచ్చాను. నేను వచ్చిన రెండు అంటే సంక్రాంతికి మూడో రోజు జరిగింది ఇది. నేను సంక్రాంతి రోజు కాదు చేరుకున్నాను. జరిగిన వెంటనే కాల్ చేయగానే రెండో రోజు వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అతను చనిపోవడానికి ముందే వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడి అక్కడ ఉండే సంఘటనలు తెలుసుకొని కన్విన్స్ చేశాము. కానీ అంటే చనిపోకముందే మీరు వెళ్ళారు? వెళ్ళాను. కార్యకర్త దగ్గరికి, వెంగయ్య నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్ళాము? వెంగయ్య గారితో మాట్లాడారా? వెంగయ్య గారితో మాట్లాడి నా పక్కనే ఫోటోలో మీకు వీడియోలో చూస్తే నాకు రైట్ సైడే ఉన్నాడు అబ్బాయి. ఓకే, ఉన్నాడు. ఆ అబ్బాయిని కూడా చాలా వెటకారంగా వ్యంగ్యంగా వీళ్ళు మాట్లాడడం, తొయ్యడము, అతన్ని ఇసుకలు పడేయడం ఇన్ని కూడా చాలా చేశారు వాళ్ళు. వీడియో క్లిప్పింగ్స్ చూస్తే నా పక్కనే ఉన్నప్పుడే జరిగింది. నేను వారించుకుంటా చేశాను. రియాక్ట్ అయ్యాము, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాము, ఇది కాదు విధానం, ఇలా ఉండాలని చెప్తున్నాము. ఇంకా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఆ విలేజ్లో ఉన్నటువంటి రాజకీయం వేరుగా ఉంది. ఆ వ్యక్తి ఒక ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారి మనసులే. ఏ ఎలక్షన్లో ఎటు పోతున్నా వదిలేదు. ఒక ఆ కుటుంబాలకు 16 కుటుంబాలు ఉన్నాయి. వాటిల్లో ఒక 10 మంది వ్యక్తుల దాకా టోటల్గా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. కానీ నేను మళ్ళీ ఆ 3 ఇయర్స్ గెలవైన తర్వాత కూడా వాళ్ళే సయోధ్యగా వచ్చారు, మాట్లాడారు, సరైన జరిగింది జరిగిపోయింది అన్నారు. కానీ ఇలా ఈ వ్యక్తి ఆత్మహత్యకు మేము పోయినాక ఏదో ప్రెజర్ చేసి మాట్లాడి మళ్ళీ అతను ఏం చేశారనే విషయం ఇప్పుడు సిబిఐ విచారణ చేస్తే కానీ ఈ విషయం బయటికి రాదు. అసలు పోలీసు ఇంతవరకు ఆ విలేజ్కి వెళ్ళడము, దాని మీద విచారణ చేయడం కూడా ఏం లేదు. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ లోకల్ పోలీసులంతా కూడా ఎమ్మెల్యేకి వత్తాసు పలుకుతూ ఈ కేసును ఏదో రకంగా క్లోజ్ చేయాలన్నారు. ఇది తీవ్రమైన కేసు. నా కార్యకర్తకు అన్యాయం జరిగింది. నా కార్యకర్త లేడీ ఇవాళ అతనికి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా సిబిఐ ఎంక్వైరీ విధిస్తాం. ఓకే సార్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? సో మీ గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అంశాలను అంటే ఎటువంటి సమస్యలను తెర మీదకి తీసుకొస్తున్నారు? అక్కడ ఎమ్మెల్యే పనితీరు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు కానీ, టోటల్గా వైసీపీ యొక్క ప్రభుత్వ పరిపాలన గురించి ఏమంటారు? అడ్మినిస్ట్రేషన్ అయితే టోటల్గా ఫెయిల్ అయింది. అసలు ఆయనకు అంటే ఈ కరోనా అనేది ఒక పెద్ద శాపము. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ స్కీమ్స్ టైటిల్స్ మార్చుకొని ఆ స్కీమ్స్కు రావాల్సిన డబ్బుల కోసం సెంట్రల్ ఇచ్చే ఫండ్స్తో ఏదో జరుగుతూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఉపయోగకరంగా అయితే అడ్మినిస్ట్రేషన్ లేదు. అది ఇంకా భవిష్యత్తులో ఎలా చేస్తారో చూడాలి. ఆ స్కీమ్స్ కోసమే ఆ సెంట్రల్ విధించేటువంటి అమౌంట్తో అటు ఇటుగా జరుగుతుంది. కానీ ఎంత డెవలప్మెంట్ చేయవలసింది రాష్ట్రం, ఎక్కడ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఈ జిల్లాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి కూడా ఫండ్స్ లేవు. ఒక రకం కరోనా కూడా శాపం అయినా కూడా దాన్ని ప్లస్ చేసుకొని జనాలు కూడా ఏం అనటం లేదు. కానీ ఇది ప్రభుత్వానికి చాలా శాపమే. ఇప్పుడు స్థానిక సంస్థలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ వస్తున్నాయి కదండి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా నామం చేశాను. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి శాపమే. సో ఇప్పుడు మీరు అన్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ లోకల్ ఎలక్షన్స్ అని చెప్పేసి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే మనం అంతకు ముందు చూసాం ఎలక్షన్లు ఉంటాయి అన్నప్పుడు కరోనా రాకముందు కూడా చాలా ఏరియాల్లో జనసేన కార్యకర్తల మీద కానివ్వండి, లేకపోతే జనసేన క్యాండిడేట్స్ మీద కానివ్వండి, వాళ్ళు ఎటువంటి దాడులు చేశారు? భౌతిక దాడులు చేశారు, అలానే ఆ నామినేషన్ పేపర్లు ఏమైతే ఉన్నాయో లేడీస్ మీద కూడా వాళ్ళు, లేడీస్ కూడా దాచుకొని ప్లేస్లో దాచుకున్నా కూడా వాళ్ళు చేపెట్టి తీసుకోవటం కూడా నిజంగా ఆ వీడియోలన్నీ మేము చూసాం, నిజంగా సంచలనం రేపేశాయి. సో ఈసారి ఒక ఇన్ఛార్జ్లుగా మీరు జనసైనికులకి కానీ లేకపోతే పోటీ చేసే వ్యక్తులకు కానీ ఎటువంటి భద్రతనిస్తారు?
ఈ అంశాలన్నీ కూడా నా కార్యకర్తల మీటింగ్లో నేను చెప్తానండి. హైకోర్టు లాయర్ నేను. ఓకే. గతంలో జరిగిన సంఘటనలు ఇప్పటికి కూడా మా క్యాడర్ కూడా బాగానే ధైర్యంగా బయటకు వస్తుంది. జనసేన కార్యకర్తల మీద ఏ కార్యకర్తల మీద కూడా అంటే ఏ ఒక కార్యకర్త మీద కూడా ప్రభుత్వము లేదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు దాడి చేస్తే పార్టీ మాత్రం ఊరుకోదు. పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే ఇదే, ఈ నాయుడు గారి ఇష్యూ అంటే కార్యకర్తలను రక్షించుకోవడము, ప్రజా సమస్యలు ఏదన్నా ఉంటే వాటి మీద ఫైట్ చేయడమే జనసేన విధానం. ఈ గవర్నమెంట్ అనేది అసలు ఇది యాక్టివిటీ ఎట్లా ఉంది, పరిపాలన మీద ఎలాంటి అనుభవం లేకుండా ఆయన చేసేటువంటి ఈ విధానం అనేది కరెక్టు కాదు. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదనేది కూడా ఇంతవరకు చాలామంది మేధావులు కూడా మీడియాలో ప్రస్తావిస్తున్నారు. మరి ఇంప్రూవ్ అవుతుందా, ఇలాగనే గడుస్తుందా, రాష్ట్రం అయితే చాలా వెనకబాటు గురైంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అండ్ బీజేపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, లేకపోతే మీ ఏరియా వరకు అంటే చాలామంది ఏంటంటే సార్ జన సైనికులు కానీ లేకపోతే అటు బీజేపీ కార్యకర్తలు కానీ సో ఇద్దరు కూడా కలిసి సఖ్యతగా పనిచేయట్లేదు అనేది కొంతమంది ప్రత్యర్థులు వాదిస్తున్న మాట, అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సఖ్యతగా ఉన్నారా బీజేపీ? ఒకటి అండి, ఇప్పుడు మా బలము మాకన్నా కొద్దిగా తక్కువ కేడర్లో ఉన్నారు వాళ్ళు. ఇది కొంత సమయం పడుతుంది, ఇది అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ అనేది ఒక ఒక ఐక్యతగా రావడం, ఆ ఉన్నటువంటి క్యాడర్ కలిసి వర్క్ చేస్తే కొంత రిజల్ట్ అయితే స్లోగా జరుగుతుంది. ఇది మంచి శుభపరిణామం బీజేపీతో కలవడం అనేది. బీజేపీ క్యాడర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా సయోధ్యగా జనసేనతో ఉంటుందనేది కూడా రాబోయే ఎలక్షన్లో కూడా మీకు అవగతమవుతుంది. ఇబ్బంది అయితే లేదు, మా ఇద్దరి మధ్య రెండు పార్టీల మధ్య సయోధ్యకరమైన వాతావరణం ఉంది. కానీ ఏ అంశమైనా సరే మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి వాళ్ళు డిస్కషన్ చేసి ఏదైనా సల్యూషన్ చేయాలి. కానీ ఏకరీతిగా వాళ్ళకై వాళ్ళే సోల్ డిసిషన్ తీసుకొని మమ్మల్ని అలోన్గా చేస్తే ఇబ్బందికరమైన పరిణామే ఉంటుంది. ఓకే సార్, ఇక ఫైనల్గా జన సైనికులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన పార్టీకి ఆశయాలు విధి విధానాలు చెప్పారో ఆ విధానాల ప్రకారం ఉంటూ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చి అందరూ సయోధ్యగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పేసి మా ఆకాంక్షను బలపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది ఈరోజు గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు గారితో పొలిటికల్ టాక్ అనమాట. మరోసారి మరొక పొలిటికల్ లీడర్తో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు ఫాలో అవుతూ ఉండండి టీవీ 24 స్టూడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్.